हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर की नमस्कार। ఎలా ఉన్నారండి? ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, పన్నీర్ ని ప్రిపేర్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ని పడేయకుండా ఏ విధంగా రీయూస్ చేసుకోవడో చూద్దాం। ఈ వాటర్ లో చాలా పోషకాలు ఉంటాయండి। ఈ వాటర్ ని యూస్ చేసుకోవడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి। నేను ఇక్కడ ఈ పన్నీర్ వాటర్ ని యూస్ చేసుకుని నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను। ఫస్ట్ చపాతి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎంత గోధుమ పిండి అయితే కావాలనుకుంటున్నామో అంత గోధుమ పిండి తీసుకున్నాను। తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పన్నీర్ వాటర్ ని వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకుంటున్నా। నేను ఎక్స్ట్రా వేరే వాటర్ ఏమీ వేయట్లేదు, ఓన్లీ ఈ పన్నీర్ వాటర్ ని మాత్రమే వేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నానండి। ఈ పన్నీర్ వాటర్ ని యూస్ చేసుకుని మనం చపాతీ ప్రిపేర్ చేసామో అంటే చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి, అదే విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్న తర్వాత మనం పన్నీర్ వాటర్ ని వేసాం కాబట్టి లైట్ గా బంక్ అనేది ఉంటుంది, అందుకోసం కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి। తర్వాత చపాతీకి సైడ్ డిష్ కోసం నేను ఇక్కడ ఎగ్ బుజ్జి చేస్తున్నానండి। ఎగ్ బుజ్జి కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని చిట్లనివ్వాలి। తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ ని 2 ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నానండి। కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాము అంటే చిన్నపిల్లలు కూడా తీసి సైడ్ పెట్టకుండా తినేస్తారు। అదే విధంగా ఆనియన్స్ ఫ్రై అవ్వటం కోసం కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను। ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయన అవసరం లేదు। ఈ విధంగా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోస్ ని 4 తీసుకున్నాను। ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఈ స్పైసెస్ మొత్తం టమాటో పీసెస్ కి ఆనియన్స్ కి పట్టేటట్లు కలుపుకోవాలి। తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ అలానే వదిలేసాము అంటే టమాటోస్ మొత్తం చక్కగా మగ్గిపోతాయి। ఒక 10 మినిట్స్ తర్వాత చూసాము అంటే టమాటోస్ అన్ని చక్కగా మగ్గిపోయి ఉంటాయి। తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు పన్నీర్ వాటర్ ని వేసుకోవాలి। మీకు నచ్చినట్టయితే వేసుకుని, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు। కాకపోతే పన్నీర్ వాటర్ ని వేసుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। పన్నీర్ వాటర్ అదే విధంగా టమాటోస్ మొత్తము కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 4 ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। మనము టమాటాస్ అదే విధంగా పన్నీర్ వాటర్ ని వేసాం కాబట్టి ఎగ్ బుర్జీ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఎగ్స్ అన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకోవాలండి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్తిమీరని చల్లుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకొని తీసి సైడ్ పెట్టుకోవాలి। ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది మైక। మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవటం కోసం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పిండిని చూసాము అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది। ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అవుతుందండి। ఒకసారి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు చపాతీలు ఏ సైజులో కావాలనుకుంటున్నామో అంతంత బాల్స్ని చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి। తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకుని చపాతీ ఒత్తుకోవాలి। చపాతీ ఒత్తుకోవటం కోసం ఈ విధంగా పొడి పిండిని చల్లుకొని చపాతీ ఒత్తుకోవాలి। చపాతీలు మనము పలచగా కాకుండా పూరీలకు ఏ విధంగా అయితే ఒత్తామో ఆ విధంగా ఒత్తుకున్నాము అంటే చపాతీలు చాలా మృదువుగా ఉంటాయి। చపాతీలు ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఆల్రెడీ ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుంటున్నాను। ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అన్నట్టు మర్చిపోయాను, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనూ పెట్టుకోకూడదు। మీడియం ఫ్లేమ్లో ఉన్నాయంటే మనకు చపాతీలు చాలా మృదువుగా వస్తాయండి। ఇకపోతే చపాతీలు ప్యాన్ పైన వేసేసి అలానే వదిలేయకూడదు, టర్న్ చేసుకుంటూ ఉండాలి। బబుల్స్ ఈ విధంగా లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని టర్న్ చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి। ఇక చపాతీలు 30 సెకండ్స్ ఒకసారి ఈ విధంగా టర్న్ చేసుకుంటూనే ఉండాలి। చపాతీ ప్యాన్ పైన ఉన్నంతసేపు 30 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా టర్న్ చేసుకుంటూనే చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి, లేదంటే హార్డ్గా ఉంటాయండి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి। ఒకవేళ మీకు హాట్ బాక్స్లో ఆవిరి పడుతుంది అనుకున్నట్టయితే అందులో అడుగున ఒక టిష్యూ లేదు అంటే న్యూస్ పేపర్ కానీ లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా వేసుకుని తర్వాత చపాతీలు వేసుకోవచ్చు। పన్నీర్ వాటర్ని ఓన్లీ చపాతీలు అదేవిధంగా ఎగ్ బుజ్జి కోసమే కాదండి, ఇక చాలా వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు।
కమింగ్ వీడియోస్లో ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో కూడా వీడియోస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.